Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLAs Tadikonda Gubulu. YSR Congress Party lo Panitiru Marchukoni, Prajalato Mamekam Kani Adhishtanam Mata, Padachevana Pedutunna MLAlandariki, Mukhyamantri Jagan Mohan Reddy, Tadikonda Rupamlo, Gatti Hecharikalu Jari Chesaru. Dinto MLAlandariki, Tadikonda Bhayam Pattukundante Atishayakti Kadu. ఒకటో రెండో షాక్ లేకపోతే ఎమ్మెల్యేలు దారికి రానన్న ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవి కొనసాగుతున్నప్పటికీ పార్టీ అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ను నియమించారు. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్షాప్ నిర్వహించారు. రెండవసారి అధికారం చేజిక్కించుకోవాలంటే ఎమ్మెల్యేలపైనే ఎక్కువ బాధ్యత ఉంటుందని, ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. అంతేకాకుండా వివిధ సంస్థల ద్వారా తాను తెప్పించుకున్న సర్వే నివేదిక వివరాలపై వారితో మాట్లాడారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు 6 నెలల సమయం ఇచ్చారు. ఆ తర్వాత తనను నిందించి ఉపయోగం ఉండదని, వేరే వారికి సీటు ఇస్తారని ఖరాఖండిగా చెప్పేశారు. ఆ తర్వాత కూడా వైసీపీకి ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఐపాక్ సర్వేలు నిర్వహించి నివేదికలు అందజేస్తోంది. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా, ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీ ద్వారా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. తాను చెప్పిన తర్వాత కూడా మాట వినకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తించారని, వారిపై ఏం చేయాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు జరగాలంటే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 12 కోట్లు విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. వీటిని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను, టీడీపీలో బలమైన నేతలు పోటీ చేసే నియోజకవర్గాలను గుర్తించి వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికలలో తమకు సీటు రావాలంటే పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి తాడికొండ రూపంలో స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలంతా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.